కేసీఆర్ మంత్రి పదవి ఇస్తానన్న కాంట్రాక్టులు రద్దు చేసిన లొంగని వ్యక్తి కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని, అలాంటి నాయకుడు అమ్ముడు పోయాడని రేవంత్ రెడ్డి మాట్లాడడం సరికాదని భాజపా నేత ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన ఆయన ప్రవర్తనలో మార్పు లేదని విమర్శించారు. అధ్యక్షుడు అత్యంత జుగుప్సాకరంగా ఆయన కామెంట్స్ అనే మాటలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి మళ్ళొక జవసత్వాలు అందించిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు. కాంట్రాక్ట్ రద్దు చేసినా మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఆఫర్ ఇచ్చినా దేనికి కూడా లొంగకుండా కట్టుబడి ఉన్న వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. ఆయన పట్టుకొని నువ్వు కాంట్రాక్ట్ల కోసం పోయిండు, మోడీ గారి దగ్గర సంకల్పండు, ఇది గిరాన్ని నీచమైన భాష చేతి ఎప్పుడు చేయాలి కదా. పాత వాళ్ళు ఉంటారు కాబట్టి పాత వాళ్ళని కన్విన్స్ చేసుకోండి, కొత్త వాళ్ళని వచ్చేటోళ్ళను ఒక వ్యక్తి కాకుండా మీరు అంత చేయమని చెప్పి తప్ప అదేమన్నా. నన్ను దానికి కమిటీ చేసిండు, మాతో టచ్ లేని ఎమ్మెల్యే లేరని చెప్పి చెప్తాను తప్ప అదేమన్నా. నువ్వు గిద్ద పోటు మొగడు అయితే ఎందుకో గెలవలేదు కొడంగల్లో, ఏం ఏమైంది? నువ్వు ఓడిపోతే రాజకీయ సన్యాసం అని చెప్పిన కదా, ఎక్కడ పోయింది నీ మాట? పూటకొక మాట మాట్లాడేవాళ్ళు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాళ్ళు, ఎవరో ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇవాళ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఏ ఏ రాష్ట్రాల్లో అయితే అలయన్స్ తో పోటీ చేస్తుందో ప్రాంతీయ పార్టీతోటి, ఆ ప్రాంతీయ పార్టీలకు కేసీఆర్ గారి మిత్రత్వం ఉందా లేదా, కేసీఆర్ గారి సంపూర్ణ సహకారం ఉందా లేదా, మీరు ఎట్లయితే ఎట్ల టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైతుంది?